ఇవాళ మా గెస్ట్ మా బ్యానర్లో 2014లో మేము మూవీ తీసినప్పుడు ఫస్ట్గా మా ఫస్ట్ హీరో సో మిస్టర్ ఖయ్యూమ్ ఆలీస్ బ్రదర్, మంచి ఫ్రెండ్ నాకు. అప్పుడు వర్క్ చేసినప్పుడు చాలా ఎంజాయ్మెంట్ వర్క్ చేసాం, చాలాసార్లు మేము కలిసి తిరిగాం, చాలాసేపు వి యూజ్ టు ట్రావెల్, రెగ్యులర్గా మా ఆఫీస్లో మీట్ అయ్యేది మేము. సో రీసెంట్ కూడా చాలాసార్లు కలిసినాం. సో మళ్ళీ మా కావేరీ టీమ్కి సపోర్ట్ చేయడం కోసం హార్ట్ఫుల్గా తను వచ్చాడు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఖయ్యూమ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక చిన్న ఇంట్రడక్షన్, తను రిషిత, కావేరీ మూవీ లీడ్ యాక్ట్రెస్ చేసింది. తను ఫైజల్, కావేరీ మూవీ లీడ్ యాక్టర్ చేశాడు. అండ్ రాజ్ కిరణ్, యు నో హిమ్, మన బ్యానర్ లో పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్, ఆల్రెడీ కలిసాం ముందు కలిసాం. సో మీరు ఈ కావేరీ సినిమాకి ప్రొడ్యూస్ గా చేశారు, ఎస్పెషలీ ఈ సబ్జెక్ట్ మీరు ఎందుకు తీసుకున్నారు? యా, ఈ మనం సోషల్లీ మూవ్ అవుతూ ఉంటాం. సో చాలామంది ఉమెన్ చైల్డ్ అబ్యూజింగ్ నడుస్తూ ఉంటుంది, తర్వాత ఒక చాలామంది ఈ మధ్య రేప్ సీన్స్ ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి. కలకత్తా ఇన్సిడెంట్ కానివ్వండి, మొన్న తెలంగాణలో కూడా ఒక బస్సులో ఒక పాపని ఏ విధంగా చేశారు బస్సులో. అండ్ నిన్న మొన్న ఏపీలో కూడా ఒక చిన్న మైనర్ 14 ఇయర్స్ అమ్మాయిని చేశారు. సో ఈ టాపిక్ని మనం ఖచ్చితంగా మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి, ప్రేక్షకులకు చూపించాలి, థియేటర్లు చూపించాలి, ఎలా ఉమెన్ స్ట్రాంగ్గా ఉండాలనే కాన్సెప్ట్తో దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అండ్ టీమ్ ఐ థింక్ మంచిగా వర్క్ చేశారు. సో డైరెక్టర్ నాకు ఏదైతే చెప్పాడో అది యాజ్ టీస్గా ఈ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద షూటింగ్. సో దట్స్ వై హావ్ చూజన్ దిస్ టాపిక్. సో మనం కమర్షియల్గా చాలా సినిమాలు తీయొచ్చు వేరే పెద్ద పెద్ద హీరోస్ హీరోయిన్స్ బట్టి, బట్ ఇది ఒక మెసేజ్ ఉండే నాకు నచ్చింది సో హార్ట్ఫుల్గా. సో అందువల్ల దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది, అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. సో ట్రైలర్ చూశాను, సో థ్యాంక్ యూ. మరి కమర్షియల్ కాకుండా ఒక సింపుల్ అండ్ లాజికల్గా ఉంది, అండ్ ఎక్కువ బ్లడ్ మాత్రం బాగా ఉంది. అఫ్ కోర్స్ లైక్ మనం ఈ మధ్యకాలంలో చాలా ఇదవుతుంది, సో ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి, దానికి మనకి అఫ్ కోర్స్ లా అండ్ ఆర్డర్ ఉంటుంది, కానీ సినిమా ప్రకారంగా తీసుకుంటే ఫిక్షన్ తీసుకుంటాం కాబట్టి లైక్ వీ కెన్ గో సినిమా అంటే ఇది ఒక ఫార్మ్ ఆఫ్ దీంట్లో మనం ఏ విధంగా చూపించచ్చు. సో దాంట్లో చూపించారు ట్రైలర్లో, సో నైస్, మీరు కూడా బాగా చేశారు లైక్ ట్రైలర్లో యూ ఆల్సో. అండ్ పాటలు డెఫినెట్గా ఇప్పుడు నేను నెక్స్ట్ మళ్ళీ వింటాను, రాజ్ కిరణ్ గారి టాలెంట్ చూస్తాను. ఇంకా ఈ సినిమాకి ఈ లొకేషన్స్ అని ఎన్ని రోజుల్లో చేశారు, ఎంత బడ్జెట్లో చేశారు? యా, వీ షూటెడ్ దిస్ మూవీ లైక్ 25 డేస్లో షూట్ చేసాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ డిడ్ డే అండ్ నైట్ ఆల్సో, నైట్ షూట్స్ ఎక్కువ ఉన్నాయి, ఆ డార్క్ రూమ్ అవన్నీ క్లోజ్డ్ రూమ్స్ మొత్తము. అండ్ వీ డిడ్ ఇట్ విత్ స్మాల్ బడ్జెట్, ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూ చెప్పలేదు యూ క్వశ్చన్ మీ, నువ్వు క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చెప్పకుండా ఉండలేను. సో వీ షూటెడ్ ఇట్ ఫర్ 70 lakh. సో స్మాల్ బడ్జెట్ అయినా కూడా చాలా క్వాలిటీగా వచ్చింది, సో ద బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. సో ఈవెన్ ఫైజల్ కానీ రిషిత, షీ డిడ్ ఎ ఫెబులస్ జాబ్. ఐ థింక్ నాకు తెలిసి ఈ మూవీ అయిన తర్వాత నుంచి తను అందరూ కావేరీ అని పిలుస్తారు. తనది అదే రోజు ఇంకో మూవీ రిలీజ్ కూడా ఉన్నది. సో ఐ థింక్ ఐమ్ వెరీ షూర్ ఈ క్యారెక్టర్ తను బాగా ఓవరాల్ ప్రాజెక్ట్లో తన క్యారెక్టర్ చాలా బాగా పండుతుంది. సో ఈవెన్ నేను ఒక ఇన్స్పెక్టర్ రోల్ చేసే దీంట్లో, విక్రమ్ సింహ అని చెప్పి. సో దిస్ వాట్ ఇట్స్ వెరీ గుడ్. అన్ని లొకేషన్స్ అన్నీ కూడా నెల్లూరులో చేసాం. సో వి గాట్ నైస్ లొకేషన్స్, చాలామంది సపోర్ట్ చేశారు లొకేషన్స్ కోసం అంతా కూడా. సో ఓవరాల్ ఇట్స్ లైక్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ దీస్ 25 డేస్. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఈజ్ లైక్ చాలా టైం తీసుకున్నాం పోస్ట్ ప్రొడక్షన్కి, సీజీ వర్క్ కూడా చేయించాం దీంట్లో. సో వీ డిడ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ మూవీ. సో అవన్నీ రేపు 30th థియేటర్లో వస్తుంది. సో 4 డేస్ టు గో. కానీ లో బడ్జెట్ అన్నారు, బట్ నా ఒపీనియన్ అంటే లో బడ్జెట్ అన్న ఏ సినిమా ఉండదు, చిన్న పెద్ద సినిమా ఒక దాంట్లో ఒక కథల బలం ఉంటే, సినిమాలో లాజిక్ ఉంటే, స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ దేర్, ఆడియన్స్ డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తుంది. సో మనం ఏం లేదు, ఆడియన్స్ దేవుళ్ళు సినిమాకి, వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళ జడ్జ్మెంట్ వాళ్ళు ఇస్తారు. డెఫినెట్గా మూవీ ఆడియన్స్కి నచ్చుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సో డెఫినెట్గా ముందుకు. సో వాట్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ డూయింగ్ ఈ మూవీ?
మై ఎక్స్పీరియన్స్ నా అంటే రీసెంట్లీ ఇంకొక మూవీ కూడా రిలీజ్ అవబోతుంది, టూ మూవీస్ ఒకటే రోజు రిలీజ్ అవుతున్నాయి ఆగస్ట్ 30. బిజీ గర్ల్ బిజీనే బట్ కాకపోతే ఇదొక నేను చేసిన మూవీస్లో ఇదొక డిఫరెంట్ ఛాలెంజింగ్ రోల్ అన్నమాట. అమ్మాయిలు ఆ స్టోరీని విన్నప్పుడు ధైర్యం ఉంటేనే అది చేయగలరు అని నా ఉద్దేశము. ఇంతకుముందు ఈ స్టోరీని వేరే వాళ్ళకు కూడా చెప్పడం జరిగిందంట, బట్ వాళ్ళు ఆ డేర్ చేయలేకపోయారు. నేను డేర్ చేసి ఈ మూవీ చేయడం జరిగింది. ఎవ్రీ వుమన్ షుడ్ టేక్ ఇట్ డేర్. యా సార్, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండాలి. ఎట్లా ఏది మనకి స్ట్రగుల్ వచ్చినా ఎంత పెయిన్ మనము అంటే అమ్మాయికి బోన్ పవర్ తక్కువ అని అనుకుంటాము, బట్ అబ్బాయిల కన్నా కూడా ఒక తల్లి బిడ్డను జన్మించేటప్పుడు ఎంత పెయిన్ భరిస్తుంది అంటే అది చాలా చాలా ఎక్కువ పెయిన్ పెయిన్ అనమాట. అంత పెయిన్ భరించిన అమ్మాయి ఖచ్చితంగా తనని తను సేఫ్ చేసుకోగలదు. ప్రతి ఒక్క అమ్మాయి అలా ఉండాలి, బోన్ పవర్ గట్టిగా ఉంచుకోవాలి. అలా ఫేస్ చే వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు తనని తను కాపాడుకోవడం ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా అమ్మాయి అనేది సేఫ్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ఈ సినిమాలో కూడా అలాగే అంతే సార్. నైస్, వెరీ నైస్. అఫ్ కోర్స్ లైక్ ఇట్స్ అ ఉమెన్ సెంట్రిక్ ఇంత అన్నారు, సో ఇట్స్ అ మూవీ అరౌండ్ మీ చుట్టూరే నడుస్తుంది కదా, కాబట్టి ఎఫెక్ట్గా ఆడియన్స్ కూడా లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీది మీది ప్రెజర్. సో సార్, నాది సింపుల్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ సార్. ఇట్లా యాక్చువల్గా ఇది నా డెబ్యూ ఫిలిము. అంతకుముందు నేను షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని సెలెక్ట్ చేసిన సార్ చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడే డెబ్యూ ఫిలిం అంటున్నావు ఎలా ఇది ఓకేనా అని అడిగారు. బట్ వన్ థింగ్, సి తను అంత స్ట్రాంగ్ క్యారెక్టర్, అంత సెన్సిబుల్గా ఉండే అమ్మాయి, అంత హారిఫిక్గా టర్న్ అవుతుంది. అండ్ యాజ్ ఏ బాయ్ ఫ్రెండ్గా నా పెయిన్ ఏంటి, నా క్యారెక్టర్ ఆర్క్ ఏంటి, అండ్ హౌ ఐ మీన్ ఆ ఎమోషన్స్ని ఎలా పలికించాలి, అండ్ ఆల్సో మాకు బ్రేకప్ ఉంది, ఒక లవ్ స్టోరీ నడుస్తుంది. అంటే మోస్ట్లీ మేము ఒక మొత్తం ఒక మెసేజ్ కైండ్ ఆఫ్ థింగ్ కోసం వెళ్ళలేదు. అట్ ద సేమ్ వే కమర్షియాలిటీస్ కూడా ఉంటాయి, ఒక లవ్ స్టోరీ రన్ అవుతుంది. ఆ లవ్ స్టోరీ మధ్యలో జరిగే లైక్ బ్రేకప్ జరిగిన తర్వాత నా టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఎలా పెయిన్ ఫేస్ చేస్తుంది, అండ్ హౌ ఐ సపోర్ట్ వెన్ షీఈస్ లైక్ అంత బ్యూటిఫుల్గా నరుపుతుంది కదా, అండ్ హౌ ఐ టేక్ అనేది మొత్తం సినిమా లాస్ట్కి తెలుస్తుంది. సో అండ్ నా క్యారెక్టర్లో ఒక మంచి ఎమోషన్స్ ఉన్నాయి, ఆర్క్ ఉంది. అండ్ మీరు చూస్తే ఇప్పుడు లేడీ సెంట్రిక్ ఫిలిం అయినా కానీ మేము టెక్నికాలిటీస్లో లైక్ స్టోరీలో కానీ ప్రతిదీ కూడా మేము ఎలా తీసుకున్నామంటే ఒక నార్మల్ కైండ్ ఆఫ్ కమర్షియల్ మూవీ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. బట్ ద టేకింగ్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది, అథెంటిక్గా అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు తనది తన క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ అవ్వాలంటే చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్లు కూడా అంతే మాట్లాడాలి. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ నాది కానీ సార్ది కానీ అండ్ ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ముగ్గురు విలన్గా చేశారు, వాళ్ళ క్యారెక్టర్స్ కూడా హైలైట్గా ఉంటుంది. సో అలా మేము అనుకుని చేసిన మూవీ యాక్చువల్గా. అండ్ సార్ మ్యూజిక్ ఇచ్చారు, వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ వీ హ్యావ్ 4 సాంగ్స్ సార్ యాక్చువల్లీ ఇందులో. అండ్ నాకు 2 సాంగ్స్ అండ్ 1 ర్యాప్ సాంగ్ ఉంది సార్ది, అండ్ 1 ఐటమ్ సాంగ్ కూడా ఉంది సార్. సో ఎవ్రీథింగ్ లైక్ వీ ప్లాన్డ్, ఫస్టే ప్లాన్ చేసుకొని మేము చేసింది. సో ఆగస్ట్ 30 థియేటర్స్లో వెయిట్ చేస్తున్నాం సార్. సో యా, ఐ విష్ 30th డెఫినెట్గా అందరు వెళ్ళి మూవీ చూడండి, సపోర్ట్ చేయండి. కావేరీ మొత్తం టీం ఇక్కడ ఉంది. నేను కూడా ఒక కొన్ని సంవత్సరాలు కొన్ని ఫ్యూ ఇయర్స్ లైక్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఒక మూవీ చేశాను. ఇట్స్ అబౌట్స్ లైక్ సేమ్ ఒక సోషల్ మెసేజ్ లాంటిది. సో అది కూడా ఒక ఉమెన్ సెంట్రిక్లో వెళ్తుంది, లైక్ ఉమెన్ ట్రాఫికింగ్ మీద సినిమాని. సో నేను ఎలాంటి కథలు అంటే నేను డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తుంటాను. సో నేను కూడా ముందుకుసారి నేనే ప్రొడ్యూస్ చేశాను అండ్ యాక్టింగ్ చేశాను నేను కూడా. సో అది మూవీ వచ్చేసి దేశంలో దొంగలు పడ్డారు. అది కూడా సేమ్ ఉమెన్ ట్రాఫికింగ్ మీద, లైక్ ఒక సోషల్ కాజ్ మీద అవేర్నెస్ కోసం. సో అది కూడా అలాగే ఉంటుంది. సో ఈ మూవీ కూడా అలాగే ఉంటుందని హోప్ఫుల్లీగా చాలా ఐఎమ్ జస్ట్ బ్లెస్సింగ్ యూ ఆల్. అండ్ ఎస్పెషలీ సినిమాకి కథ ఎంత ఇంపార్టెంటో అలాగే
సినిమాకి మ్యూజిక్ కూడా అంత ఇంపార్టెంట్. సో మీరు మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఈ మ్యూజిక్ సినిమాకి మ్యూజిక్ మిక్సింగ్ ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్, అది అందరు తెలుసు. సో ఎవ్రీ ఆడియన్స్ ఈ మధ్యన అందరికీ తెలుసు, ముందైతే తెలిసి ఉండేది కాదు. నౌడాస్ ఇప్పుడన్నీ యూట్యూబ్లో ఈ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవ్రీ వన్ ఇస్ చాలా స్మార్ట్ అయిపోయారు ఆడియన్స్. సో వాళ్ళకి తగ్గట్టుగా మనం కూడా ఇంకా ఒక మెట్టు పైన ఉండాలి మనం. సో ఎలా మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఈ సినిమాకి? ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్ ఫస్ట్. ఎందుకంటే వ్యక్తిగతంగా అంటే ఒక ఫీల్డ్ అని కాదు, వ్యక్తిగతంగా మీరు చాలా మంచివారు. ఎందుకంటే మీతో నాకు చాలా బంధం ఉంది. ఎందుకంటే కొన్ని ఈవెంట్స్ కానీ సార్ మీకు చెప్పాలి, మన మనోహరం సినిమాకి సార్ ఫస్ట్ హీరో కదా, దానికి నేను మ్యూజిక్ చేశాను మీ సినిమాకి. నెక్స్ట్ ఒక ఫంక్షన్కి సార్ని కలవడానికి వెళ్ళా, అది తనిష్ గారు సార్ని వెళ్ళగానే రిసీవ్ చేసుకొని అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వచ్చారు. అంటే కొన్ని సన్నివేశాలు చెప్పగానే రియాక్ట్ అయిన వాళ్ళు కావాలి. అది సామాజికంగా ఒక వ్యక్తిగతంగా మంచి మనసున్న వాళ్ళు ఆ క్యారెక్టర్ ఉంటుంది. సో నేను అది బిలీవ్ చేశాను సార్ మీలో ఫస్ట్. దానికి తర్వాత ఇలా కావేరి మూవీకి మరలా ఇటువంటి అకేషన్ కంటే మా సినిమా రిలీజ్ కోసం వచ్చి బ్లెస్ చేయడానికి వచ్చారు చూడండి, అది కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి. అది ముందుగా అవి చెప్పిన తర్వాత నా యొక్క వర్క్ కోసం చెప్పాలి. బేసిక్ మీరు అడిగే క్వశ్చన్స్ చాలా వెరీ గుడ్. అది ఎందుకంటే ఇప్పుడున్న ఆడియన్స్ నాలెడ్జ్ ఏంటంటే మనకన్నా 100 రెట్లు పైకే ఉంటున్నారు వాళ్ళు. సో దానికి రీచ్ అయ్యే పరిస్థితి అయితే తేవాలి. సో అది మేము ఇందులో చేసాం సార్. ఎట్లా అంటే ఒక మాస్ సాంగ్ కానీ నెక్స్ట్ ఒక మెలోడీ కానీ, మొన్న మేము శివాజీరాజ్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఫస్ట్ మూవీ హీరో ఆయన ముగుడ్చి వెళ్ళాం సార్. ఓకే, మరి అలా ఆలీ గారు అన్నయ్య గారితో నాకు చాలా ఉంది. ఎందుకంటే నా సినిమాలు కొన్ని చేశారు సార్, ఇలా రకంగా చాలా ఉన్నాయి. తను సాంగ్ వినగానే చమ్మన్నది అన్నాడు, ఇది ఏం చేసావే నన్ను నీవే. చాలా మెలోడీ సార్, క్యూట్ ఉంటుంది. మరి ఒకసారి ప్లే చేయమన్నారు. నాకు అప్పుడు అనిపించింది ఓ సో బెటర్ అనేసి. సో ఆ రకంగా కొన్ని మేము చేసే మూవీ షార్ట్స్ కానీ తర్వాత మ్యూజిక్ కానీ ఇటువంటివి కొంతమంది చూస్తే చాలా బాగుందని చెప్తున్నారు. దానివలన ఆల్రెడీ మేము సక్సెస్ అయ్యిందని ఫీల్ ఉంది సార్. అలాగే మీరు చెప్పిన దానికి ఆర్ఆర్ సినిమా నాకు తెలిసి ఒక అది కావేరి అనే ఈ పదంకి వస్తే అమ్మూరు ఒక ఒసే రాములమ్మ కావేరి ఇవి కొన్ని శబ్దాలు ఉంటాయి చూడండి, అటువంటి యొక్క టైటిల్ కావేరి సార్. ఈ దీనికి అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన మా అల్లా బక్స్ గారు నిజం సార్. ఎందుకంటే అప్పుడు మనోహరం సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ మరలా సార్ ఫోన్ చేశారు, సినిమాలు తీస్తున్నాయి అన్నారు సార్. ఓకే సార్ అని ఎగ్జాక్ట్గా నెల్లూరు పిలిపించి నన్ను 3 సినిమాలకు అగ్రిమెంట్ చేశారు సార్. సార్ నిజంగా చాలా హ్యాపీ సార్ మీకు కూడా. ఎందుకంటే మనోహరం ఒకటి అయిపోయింది, కవేరి 2 అయిపోయింది, చెన్నై బజారు, మాస్ గార్డ్ లవ్ స్టోరీ, అన్నిటి మ్యూజిక్ డైరెక్టర్ నేనే. అది నా లక్ అది మంచిది, ఇంత గొప్ప అవకాశం కల్పించారు. సో మీరు మోర్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక ఫ్యామిలీ మెంబర్. సరే సార్, అయితే ఇంకా కావేరి టైటిల్ చెప్పారు, మూవీ కోసం చెప్పారు, చాలా బాగుంది అన్నారు. తర్వాత సాంగ్స్ కోసం మ్యూజిక్ స్టార్ట్ చేశాం, మాస్ సాంగ్ పెడదామన్నారు. టైట్ సినిమా వచ్చి ఒక టైప్ ఉంది, మాస్ సాంగ్ ఏంటి అర్థం కాలేదు నాకు. అయితే అప్పుడు చెప్పారు స్టోరీ ఇన్బిల్ట్ ఉంటుందండి అన్నారు. ఓకే చేసాం. అసలు సినిమా మొత్తం ఆర్ఆర్కి వచ్చినాక సాంగ్స్ బ్యాలెన్స్ చూస్తే స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యాయి. అంటే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కొంతమంది కేవలము సాంగ్స్ మాస్ సాంగ్స్ సపరేట్ పెడతారు బిజినెస్ కోసం, ఇది అలా కాదు, స్టోరీ బెల్ట్తోనే ఉంటుంది. అంత బాగుంది అంటే ఆ మాస్ సాంగ్లోనే ఉంటుంది స్టోరీ అంతా, కథ అంతా. సో అక్కడ రివీల్ అవుతుంది, చాలా బాగుంటుంది అది. అయితే దీంట్లో స్పెసిఫిక్గా అంటే సార్ కూడా ప్రొడ్యూసర్ అండ్ ఆర్టిస్ట్. ఆర్ఆర్కి వచ్చినప్పుడు ఈయన యాక్టింగ్ చూశాను, షాక్ అయిపోయాను, అబ్బా సార్ ప్రొడ్యూసరే కాదు అద్భుతమైన యాక్టర్ అనేసి. చాలా బాగా చేశారు. నెక్స్ట్ దీంట్లో ఒక మెలోడీ సాంగ్ ఉంటుంది సార్, హీరోయిన్ని
అంటే పొందుకోలేని పరిస్థితి మోసం చేసిందని ఈయన ఫీల్ అవుతాడు. అది ఎంత బాగుంటుంది అంటే తను చాలా అద్భుతంగా నటించారు. ఆ పాట కూడా ఎక్సలెంట్ పాట, దీపు గారు పాడారు. మా సాంగ్ వచ్చి గీతా మాధురి గారు. ఇలాగ సింగర్స్ కూడా బెటర్ సింగర్సే పెట్టారు సార్. నెక్స్ట్ హీరోయిన్ కోసం చెప్పాలంటే ఆమె పేరు, మీ పేరు ఏంటన్నారు? రిషిత. రిషిత ఇప్పటి నుంచి కావేరి మీది నిజం సార్. ఆమె అసలు అద్భుతంగా నటించింది సార్. అదే రిషిత అంటే ఎవరు అంటే అదే కావేరి అంటారు. సో అలా ఆ పేరు అలా వచ్చేస్తుంది అనుకుంటున్నా. నేను ఆర్ఆర్ చేసినప్పుడు ఇవన్నీ చూస్తుండగా నాకు నాలో ఫీలింగ్ ఏంటంటే ఎలా చేయాలనిపించింది, ఎట్లా ఏంటి ఇది మొత్తం బ్లడ్ అసలు మామూలుగా. తను మాత్రం అద్భుతంగా చేసింది. మన కంటెంట్ నిజంగా ఇప్పుడు సామాజికంగా సమాజానికి ఉపయోగపడే కంటెంట్ సార్. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ చూస్తున్నాం కదా సార్. అమ్మాయిల మీద ఎలా అగత్యాలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అమ్మాయిలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి సబ్జెక్ట్ ఇప్పుడు మనం చేయడం కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మ్యూజిక్ అది ఒక అదృష్టం కల్పించారు సార్. ఇప్పుడు ఇది కానీ ఇప్పుడు 30th రిలీజ్ కదా సార్, ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే లేడీస్ ఎలా ఉండాలో, ఏ రకమైన ట్రీట్మెంట్గా ఎదుర్కోవాలో అవతల చీడపురుగుల్ని అనే కంటెంట్ సినిమా సార్. ఇటువంటి దానికి ఒక మంచి మెలోడీ సాంగ్స్ కానీ ఆర్ఆర్ కానీ నేను మ్యూజిక్ చేయడం జరిగింది సార్. ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించారు సార్, థ్యాంక్ యూ సార్. ఇది సార్ నా అనుభవం. నైస్, బాగుంది. సో ఫైనల్లీ అందాపక్ష యాక్చువల్లీ అసలు ప్రీలీజ్ ఈవెంట్కి రావాల్సింది. సో యు ఆర్ బిజీ అట్ ద టైమ్. అవును, ఇంకొక మూవీ చేస్తున్నాను. మేక్స్ దిస్ కావేరీ ప్రాజెక్ట్ మంచి వెయిటేజ్ వస్తుంది. యువర్ ప్రెజెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏదో అడుగుతున్నారు సరే, అగైన్ నేను ఇంటరప్ట్ చేసా. అంటే నేను ఇన్ని ఇప్పుడు దాకా అన్ని రోల్స్ చేశాను, ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 150 మూవీ చేసినప్పుడు ఐ డిడ్ అన్ని చేశాను. సోలోగా, ఇప్పుడు సోలోగా నేను కూడా యాజ్ అ పోలీస్ ఆఫీసర్ చేస్తున్నా. సో ఆ మూవీ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. గ్రేట్. సో ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్స్కి కొంతమంది ఆర్టిస్టుల డేట్ల వల్ల కొద్దిగా ఆగింది. సో పోస్ట్ ప్రొడక్షన్లో ఆల్మోస్ట్ నాకు గోయింగ్ ఆన్. సో దాంట్లో నేను పోలీస్ ఆఫీసర్ని. సో నాకంటే ముందు నా ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్కి వచ్చేస్తారు. సో నైన్ ఓకే. సో ఫన్ అబౌట్ ఐ విష్ యూ లైక్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ మొత్తం కావేరీ టీమ్కి విష్ యూ ఆల్ ది బెస్ట్ సక్సెస్ఫుల్. ఇంకా ఇలాంటి మూవీస్ మీరు ఫ్యూచర్లో డెఫినెట్గా ఒక సోషల్ ఓరియంటెడ్ మూవీస్ ఇంకా సినిమాలు తీస్తారని ఆడియన్స్ని డెలివర్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్గా నేను కూడా ఫీల్, నాకు తెలుసు ఐడియా ఉంది. మనం సినిమాలు తీసినప్పుడు ఏదో రొమాంటిక్గా సింపుల్గా ఏదో తీసేస్తాం, కమర్షియల్ పబ్లిక్ ఏం కావాలి మసాలా అలా కాకుండా సోషల్ అవేర్నెస్ సంథింగ్ లైక్ చూపించడం ఒక ఆడియన్స్కి. మేము మన పర్సనల్ మా కూడా అదే లైక్ చేస్తాం యాజ్ అ ప్రొడ్యూసర్ లైక్ మూవీ చేస్తున్నాం అంటే కమర్షియల్ కాకుండా మసాలా అలా కాకుండా సోషల్ అవేర్నెస్ తీసుకుందాం. అది ఎంతవరకు ఎక్కడి దాకా తీసుకెళ్తుంది ఎవరు తెలియదు. సో వీ బిలీవ్ ఇన్ ఇట్, వీ డూ ఇట్ అండ్ వీ డెలివర్ ఇట్. సో అలాగే అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్, హోల్ టీమ్ ఆఫ్ కావేరీ ఎస్పెషల్లీ డైరెక్టర్కి అండ్ అందరికీ మీకు ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. ఒక లాస్ట్ క్వశ్చన్, కంటిన్యూగా ప్రమోషన్స్ చేస్తా ఉన్నాం, దాదాపు ఒక 20 ఇంటర్వ్యూలు ఇచ్చాము, మెట్రోలు తిరిగాము. మెట్రోలు అయితే మా వాళ్ళని లాపలేసారు. అవునా? సో మెట్రోలో లేదు సార్, యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పాలి. బేసికల్లీ మేము ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్తున్నాము అండ్ వేర్ డిస్ట్రిబ్యూటింగ్ లైక్ ఒక పాంప్లెట్ లాగా ప్రిపేర్ చేసి అందులో క్యూఆర్ పెట్టి ట్రైలర్ లింక్ ప్రమోట్ చేస్తున్నాము. అండ్ ఒక స్టాఫ్ అనమాట, లేడీ స్టాఫ్, లేడీ కంపార్ట్మెంట్ ఉన్నది. మేము ఆ పింక్ లైన్ ఉంటుంది కదా, ఆ పింక్ లైన్ కూడా దాటలేదు. సో ఇక్కడ మేము ప్రమోట్ చేస్తున్నాము, షీ మా పిక్చర్స్ మా వీడియోస్ క్లిక్ చేసింది. మా వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ పాంప్లెట్ పోయి ఆమెకిచ్చారు, ఆమెకిచ్చి ఆమెకి చెప్తున్నారు, ఆమె మొత్తం రికార్డ్ చేసుకొని వాళ్ళకి చెప్పింది సార్. అండ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ నాగోల్ దగ్గర ఆపి దింపారు. మేం చేస్తారు, న్యూసెన్స్ చేస్తున్నారు. సో బేసికలీ మాకు తెలియదు ఇలా పాంప్లెట్స్ పంచకూడదని. అండ్ దే వర్ నాట్ లైక్, మనం ఇప్పుడు పబ్లిక్ అని గవర్నమెంట్ ఆఫీసులో కానీ ఎక్కడైనా కానీ మామూలుగా పబ్లిక్ చెప్తుంటాం కదా, చెప్తుంటే వింటున్నారు, దేవర్ ఎలా క్లాపింగ్ అనమాట అంతా జరుగుతుంది. సో మేమేం న్యూసెన్స్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. అండ్ ఓన్లీ మంచి
చెప్పుకున్నాం అండ్ ఆ పాంప్లెట్స్ పంచడం తప్పైంది. సో దట్స్ మెయిన్ ఇష్యూ. ఫస్ట్ రోజు మేము వెళ్ళినప్పుడు మెట్రోకి దాదాపు అమీర్పేట నుంచి మేము హైటెక్ సిటీ దాటి వెళ్ళాము. ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే లేడీస్లో ఇలాంటి పరిస్థితులు మేము తీసాము ఈ మూవ్ అంటే చాలా మంది క్లాప్స్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ అన్నారు సార్. ఓకే, చాలా మంచిది. లైక్ నేను ఒక ఆల్రెడీ మీకు ముందుగానే ఒక లేడీ సపోర్ట్ వచ్చేసింది, ఒక మంచి గవర్నమెంట్ ఆఫీసర్. నైస్. రేపటిగా 30th మీరందరూ నియరెస్ట్ థియేటర్కి వెళ్ళి చూడండి కిల్ పైరసీ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.